యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్లను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారని అన్నారు ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెబుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాటల్లో ఏ మాత్రం నిజం లేదంటున్న ఐలయ్యతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు నియోజకవర్గంగా అందులో కీలకమైన నియోజకవర్గంగా ఆలేరు నియోజకవర్గం ఉండడం జరిగింది ఇక్కడ నుండి రెండు పర్యాయాలు ప్రభుత్వ వైపుగా ఉన్నటువంటి గొంగిడి సునీత గెలవడం జరిగింది అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా బీర్లా ఐలయ్య కొనసాగుతున్నారు బీర్లా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ప్రజలతో మమైకమై ఉంటున్నాడు బీర్లా ఐలయ సార్ చెప్పండి ప్రజెంట్ గా మీరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు రాబోయే ఎన్నికలకు సంబంధించి మీకు కూడా టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో తెలియవస్తుంది ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి వాటిని ఏ విధంగా తీసుకెళ్తున్నారు ప్రజల ప్రజలను నిలస్ఫల వస్తుంది ఆలేరులో ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఆలేరు ప్రజలు దగాపడ్డరు మోసపోయారు తల్లి సోనియా గాంధీ తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణను మిగులు పరిచి తొడిస్తే ఇలా తెలంగాణ అప్లపా అప్ల పాలైంది మరి దేనికోసం అప్పులైంది కేసీఆర్ గొప్పగా చెప్పుకున్నటువంటి బంగారు తెలంగాణ ఇయాల తాగుబోతు తెలంగాణ చేసిండు ముఖ్యంగా ఆలేరులో ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడ ఉంది స్వయాన కేసీఆర్ఏ ఇక్కడొచ్చి గంధమల్ల ప్రాజెక్ట్ అన్నాడు ఇక్కడ యాదాద్రి అభివృద్ధి అనడు కానీ నామమాత్రంగా యాదాద్రి అభివృద్ధి కానీ ఊసే ఊసేలేదు ఇక్కడ నుండి స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సుంతామహేందర్ రెడ్డి రెండుసార్ల ప్రజలు ఆస్వాదించి ఓట్లేసి ఆలయర్ని అభివృద్ధి ఏమంటే ఓట్లేసిన అభివృద్ధి కాలే కానీ ఆమె మాత్రం అభివృద్ధి అయింది వేల కోట్లు సంపాదించింది వేల ఎకరాలు సంపాదించింది ఫామ్ హౌస్లు కట్టుకుంది ఇలా ఆలయను మొత్తం అధోగతి పాలు చేసి ధనార్జన జయంగా ప్రతీ పనిలో ఒక థర్టీ పర్సెంట్ కమిషన్ తోటి ఇలా ఆలయరులో మొత్తం దళిత బంధు విషయం కానీ బీసీ బంధు విషయం కానీ మైనార్టీ బంద్ విషయంలో కమిషన్ నడుస్తున్నాయి ఇలా రాడ్ రోడ్లు ఆలయలో అద్మానంగా తయారైనాయి ఇక్కడి నుంచి రాజపేటకు బోలన ఇక్కడి నుంచి బొమ్మలంబరం పోలన రోడ్లు అదోకాతి పోలున్నాయి కాబట్టి ఆలయరు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ థర్టీ పర్సెంట్ సునీత రెడ్డిని బుట్ట దాఖలు చేయాలి ఇలా ఆలేరు మార్పుతోటే ఆలయ అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన వేల మంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కేసీఆర్ గొప్పగా ఎప్పుడున్న రైతు బంధాన్ని ఎకరాకు ఐదు వేలు ఇచ్చి నేను రైతును అభివృద్ధి చేసిన అంటున్నాడు ఎకరాకు ఐదు వేలు కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో సంవత్సరాకు పదిహేను వేల రూపాయలు అది కూడా కౌలు రైతులను కలుపుకొని ఇలా పదిహేను వేలు ఇచ్చేటట్టుగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చేసింది ఇలా పెరిగిన ధరలకు ఉన్న అవసరాలకు రెండు వేలు సరిపోదు నాలుగు వేల రూపాయలు చెప్పి చేయుత పథకాన్ని ఇచ్చినాం మేము నాలుగు వేలు అన్న తర్వాత మన ఈ బాతాల పోసేట్టు కేసీఆర్ రేపు మీటింగ్లో నాలుగు వేలకు పదహారు రూపాయలు కడుతాడు ఒక నాలుగు వేల పదహారు అని చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్తారు కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో దగాపడ్డం మోసపోయినాం నిరుద్యోగ సమస్య ఇలా తాగువ తెలంగాణ చేసినటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలేరులో ఈ థర్టీ పర్సెంట్ గొంగిడి సుంత మహేందర్డ్డిని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఆలేరులో మాకిద్దరు ఎమ్మెల్యేలు సునీతామహేందర్డ్డి ఎమ్మెల్యే అయితే ఇక్కడ చాడో ఎమ్మెల్యే గొంగిడి మహేందర్ రెడ్డి వేల కోట్లతోటి ఇలా సంచులు పట్టుకొని వచ్చి నేను ఓటుకు పదివేలు ఇస్తా అంటున్నాడు అభివృద్ధి చేయలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పుకుంటున్నారు కానీ ఆలేరు ఎమ్మెల్యే ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి చెప్తున్న విషయాలు ఏంటంటే యాదాద్రి వెలిగిపోతుంది యాదాద్రిని అభివృద్ధి చేసింది మేము ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లను చూడండి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చి పెట్టాము ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి అనేది మా హయాంలో జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నిలవ నీడ లేకుండా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కేసీఆర్ రెండు వేల కోట్లతోటి గుట్ట అభివృద్ధి అన్నాడు ఒక్కసారి మీరు గుట్ట మీద పోయి ఇలా భక్తులను అడగండి కనీస సౌకర్యాలు లేవు పైన షాపులు లేవు పైన నీళ్ళు తాగడానికి వసతి లేదు పైన ఎండలకు కాలు కాలుతున్నాయి ఎవరైనా ఇంత ఛాయ్ తాగదామన్నా పిల్లలకు దూపు అయినా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు థర్టీ పర్సెంట్ కమిషన్ కోసం అనవసరమైనటువంటి ఫ్లైఓవర్లు వేసిరు ఇలా ఫ్లైఓవర్ల వల్ల యాత్రికులు వచ్చే వాళ్ళు డైరెక్ట్ గుట్ట మీద పోతున్నారు ఆడ వసతు లేకపోవడంతో గుట్ట మీద నిద్ర చేసే అవకాశం లేకపోవడంతో వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వెళ్తున్నారు తప్ప ఇక్కడ భక్తులు వచ్చి ఒకరోజు నివాసం ఉంటే వాళ్ళకు అన్ని వసతులు కల్పించినటువంటి వీళ్లకు కొంత అభివృద్ధి అంటే గుట్ట ఒకటి కట్టడమే అభివృద్ధి కాదు గుట్ట కింద మౌలిక సదుపాయాలు గుట్టకు వచ్చే భక్తులకు కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి ఇలా షాపులు కోల్పోయారు దుకాన్లు కోల్పోయారు ఇండ్లు కోల్పోయారు భూములు కోల్పోయారు కేసీఆర్ చెప్తాడు ఎారుటోని అభివృద్ధి చేసినా యారుట గుట్ట కింద ఎకరం రెండు అని చెప్తాడు మరి నువ్వు విక్రమ్ రెండు కోట్లన్న కేసీఆర్ మా దళితుల తన మా యాదవ సోదరు తన గౌడన్నత తన పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాలు ఒక్కొక్క తరం గుంజుకున్నవే మరి రెండు కోట్లు ఉన్నప్పుడు వాళ్ళకి పదమూడు లక్షలు ఎట్లిచ్చినావు పదమూడు లక్షలకి తీసుకున్న భూములను మరి వాళ్ళ అధోగత పాలు చేసినావు తాత తండ్రుల నుంచి నమ్ముకున్నటువంటి భూమి వ్యవసాయం చేస్తే మాకు పూట గడుస్తుంది అలాంటి భూములను గుంజుకొని వాళ్ళ కనీసం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలే ఏమున్నా గుట్ట మీద ఉద్యోగాలు కూడా వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ ఎమ్మెల్యే తొత్తులకు వాళ్ళ ఏజెంట్లకు పెట్టుకుని తప్ప ఇవాళ నిరుపేదలకు ఎలాంటి అభివృద్ధి కాలేదు ఇవాళ మీరు చూస్తారు ఈ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖున జరిగే ఎలక్షన్లో ఇక్కడ గొంగి సుంతామేందరిని మా షాడో ఎమ్మెల్యేను డిపాజిట్ రాకుండా ఓడగొడతారు ఆలేరు ప్రజలు ఆస్వాదించడానికి కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించడానికి పెద్ద ఎత్తున అక్కలు అమ్మలు మహిళలు ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఓటరు కాంగ్రెస్ జయ అని చెప్పి జయకొత్తరు కాబట్టి ఆలేరులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది ఆలూరు నియోజకవర్గంలో గొంగడి సునీత ఈ యొక్క రెండు రెండు సార్లు తను ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా ఇక్కడ ఏమీ చేయలేదు కాబట్టి ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రము తనను బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీరు ఆలయ చెప్తున్నారు ఆలేరు నుండి కిరణ్ రవిత పుల్లారావు బిట్టివి